కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తే అధికారుల బదిలీలు జరగడం షరమామూలే. కానీ చాలా మంది అధికారులు పార్టీ కార్యకర్తలా మారిపోయి మరీ ఓవర్ యాక్షన్ చేసినందుకు ఫలితం అనుభవిస్తున్నారు. రాజకీయ నేతల పైరువేలతో పదవులు పొందిన అధికారుల మెడపై బదిలీ కత్తి వేలాడుతోంది. గత ప్రభుత్వ హయాంలో అధికార పార్టీకి వత్తాసు పలికిన పోలీసు అధికారులకు బదిలీ వేటు తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది. విశాఖపై సర్కారు చూపు ఎప్పుడూ తీక్షణంగానే ఉంటుంది. గత ప్రభుత్వం కూడా విశాఖలో శాంతి భద్రతల విషయంలో శ్రద్ధ చూపినా ఫలితం మాత్రం శూన్యం. హత్యలు చోరీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా విశాఖ మారిపోయింది. ఇతర రాష్ట్రాల క్రిమినల్ గ్యాంగ్లకు విశాఖ పరిసరాలు సేఫ్ జోన్ గా మారాయి. పోలీసులంటే భయం లేకుండా పోయింది. సుఫారీ హత్యలు పెరిగిపోయాయి. మర్డర్ గ్యాంగ్లు పరస్పరం దాడులు చేసుకుని హడలెత్తించాయి. ఇదంతా గత 5 ఏళ్లలో విశాఖలో జరిగిన క్రైమ్ తీరు. 2014 నుంచి 3 పోలీస్ కమిషనర్లు మారినా క్రైమ్ రేటు తగ్గలేదు. సరికదా, ప్రజల భద్రతకు భరోసా లేకుండా పోయింది. పోలీస్ అధికారులు, పలువురు మంత్రులు, ఇతర టీడీపీ నేతల అండదండలతో ఏసీపీలు, సీఐల హవా నడిచింది. రాష్ట్ర పోలీస్ బాస్ గా ఠాకూర్ ఉన్న కాలంలోనే పలు సంఘటనలు, నేరాలు చోటు చేసుకోవడం అతనికి మైనస్ గా మారింది. సైబర్ క్రైమ్, పోలీసింగ్ లో వినూత్న మార్పులు తీసుకురావాలని ప్రయత్నించినా రాజకీయ సేవల్లో అవన్నీ కొట్టుకుపోయాయి. విశాఖ పోలీస్ కమిషనరేట్లో పోలీస్ కమిషనర్ కంటే మంత్రులు, టీడీపీ నేతల పైరవీలతో హల్చల్ చేసిన అధికారులు చాలా మంది ఉన్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాస్, పలువురు ఏసీపీలను తనకు కావాల్సిన చోట నియమించుకున్నారన్న అభియోగం ఉంది. మధురవాడ ఏసీపీ, అలాగే మరికొందరు గంటా రికమెండేషన్ తో పనిచేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. గాజువాకలో కులం కాటులో పదవులు కొట్టేసి ఎంజాయ్ చేసిన అధికారులు కూడా ఉన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు పేరు చెప్పుకుని కొందరు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బంధువులని చెప్పుకుని మరికొందరు ఏళ్లుగా నగరంలో అధికారులుగా పాతుకుపోయిన వారు ఉన్నారు. దాసరి రవిబాబు అనే ఏసీపీ స్థాయి అధికారి ఏకంగా హత్య కేసులో ఇరుక్కోవడం, అతన్ని సస్పెండ్ చేయడంతో పోలీసు ప్రతిష్ట మంటగలిసింది. వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లేలా చేసింది. ప్రస్తుత విశాఖ పోలీస్ కమిషనర్ మహేంద్ర చంద్ర లడ్డాను బదిలీ చేస్తారా లేదా కొనసాగిస్తారా అనేది తేలాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో పారదర్శకంగా వ్యవహరించలేదనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఇక క్రమశిక్షణ రాహిత్యంతో ఉన్నవారు, రాజకీయం రంగుపడిన వారి జాబితాలను సిద్ధం చేస్తున్న పోలీస్ బాస్ త్వరలో బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని తెలుస్తోంది.